సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఉత్తర ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా అన్ని విధాల యోగదాయకంగా ఉందమ్మా. అన్ని రంగాల వారికి బాగుంది, అద్భుతంగా ఉంది. అదృష్టం చెప్పచ్చు, అదృష్ట యోగం ఉంది. గతంలో ఎంతో బాధపడ్డారు మీరు, గత రెండు మూడు నెలలుగా బాధపడుతున్నారమ్మా మీరు. కానీ ఇప్పుడు మంచి అదృష్టం వరించింది, అవకాశ సావకాశాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా మీకు. మీ రంగంలో ప్రయత్నం చేసుకుంటే మీరు ఈ నెల సక్సెస్ అవుతారు. గతంలో నిలిచిపోయిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. భూమి సంబంధించింది కానీ, గృహం సంబంధించింది కానీ, వేరువేరు ప్రయత్నాలు కానీ ఏదైనా సరే, ముఖ్యంగా ఈ రాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో రాశి వివాహ ప్రయత్నం చేయండి, మీకు కళ్యాణ యోగం ఉంది, తప్పకుండా అవుతుంది. అలాగే ఇంట్లోని బయట సఖ్యత బాగుంటుంది, భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో కాస్త చికాకులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ చికాకులు తొలగిపోతాయి. మీ పిల్లలు బాగుంటారు, మీ పిల్లలు మీ మాట వింటారమ్మా. అలాగే నూతన వస్త్ర ప్రాప్తి, కొత్తగా వస్తువులు కొంటారు, ఇంట్లోకి కావాల్సిన సమకూర్చుకుంటారు. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీకు ఏ విధంగా చూసినా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉందమ్మా. చాలా అదృష్టం చెప్పచ్చు. మీరు ఇప్పుడు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. అయితే గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్ని మబ్బు విన్నట్టు విడిపోయినాయి, ఇంకా దాని గురించి మీరు పట్టించుకోవద్దు, అయిపోయినాయి. ఇప్పటి నుంచి మీకు బాగుంది, ప్రయత్నం చేయండి. బద్ధకం వదలండి, చక్కగా అడుగు ముందుకేయండి, ధైర్యంగా వేయండి, మీరు సక్సెస్ అవుతారు. అందులో అనుమానాస్పదం లేదమ్మా. ఎంతటి వ్యవహారమైనా సరే సులువుగా చేస్తారు, ఆటోమేటిక్ అవుతుంది. అలాగే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, వారి వల్ల కూడా మీకు లాభదాయకంగా ఉంటారు. అలాగే గతంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు ఇప్పుడు మిత్రులు అవుతారు. మిత్రులయ్యి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అనుకోకుండా. అందువలన మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయమ్మా, మంచి జరుగుతుంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా చక్కగా ఉంది. నూతన వ్యాపారాలు శ్రీకారం చుడతారు. కొంతమంది పెట్టుబడి పెడితే ఆ పెట్టిన పెట్టుబడికి ఆదాయం బాగుంటుంది, లాభాలు ఉంటాయి, చాలా చక్కగా ఉంది వ్యాపారస్తులకి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు మాత్రం చాలా బాగుందమ్మా. ప్రమోషన్స్ కూడా బదిలీలు ఉంటాయి. ప్రైవేటు రంగంలో ఉన్న వారికి మీకు జీతాలు పెరుగుతాయమ్మా. అలాగే టెంపరరీగా ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు పర్మనెంట్ అవుతుంది, టెంపరరీగా ఉన్నవారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే పై అధికారులు ప్రశంసలు అందుకుంటారు. తర్వాత వారి మీ సలహా వారు అడుగుతారు, చాలా మెచ్చుకుంటారు. బాగుందమ్మా, ఉద్యోగస్తులకు అందరికీ బాగుంది. కొత్త ప్రయత్నం మాత్రం చేసుకోండి, ఉద్యోగ ప్రయత్నం చేసుకొని మీకు తప్పకుండా ఉద్యోగ లాభం ఉందమ్మా మీకు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞాపశక్తి చాలా బాగుంది, చాలా బాగా చదువుతారు, చాలా చక్కగా చదువుతారు. పరీక్షలు రాస్తే చాలా చక్కగా రాస్తారు. ఏది చదివినా సరే మైండ్లోకి ఎక్కుతుంది వాళ్ళకి, చాలా బాగుంది. అయితే మీకు కాస్త దైవబలం పెరగడానికి ఏం చేస్తారంటే, ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి. వీలైతే ఒక ఆదివారం మాత్రం ఒక కిలోంపా గోధుమలు, కిలోంపా బెల్లం, ఒక రాగి పాత్ర కానీ రాగి ప్లేట్ కానీ ఏదో ఒకటి రాగి వస్తువు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. తర్వాత గోవుకి
ఆదివారం ఆదివారం కాస్త మూడు గుప్పెట్లు గోధుమలు పెట్టండి, బెల్లం కలిపి పెట్టండి, మూడు గుప్పెట్లు చాలు అట్టుకొని పెట్టండి. వీలైతే గో ప్రదక్షిణ చేయండి. అలాగే గురువారం రోజున బాబా దేవాలయాలు ఉంటే చపాతి చేసి చపాతి బాబావారికి నైవేద్యం చూపించి మీరు అక్కడున్న భక్తులకు పంచండి. అలా వీలు కాని వారు ఇంట్లో ఉన్న చపాతి ప్రిపేర్ చేసుకుని బాబావారి ఫోటో దగ్గర పెట్టేసి బయట ఎవరికన్నా పంచచ్చు, ఎవరికైనా పంచచ్చు. ఈ పరిహారాలు చేసుకోండి. చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం, కరుణ, కటాక్షం మీకు ఉంటాయి. మీ అందరికీ కూడా శుభఫలాలు ఉంటాయమ్మా. అందరికీ మంచిగా జరుగుతుంది, మంచి జరుగుతుంది, శుభం బాగుతుంది.